నెల్లూరు జిల్లా దొత్తులూరు స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ నందు విశ్వభారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం నిర్వహించారు. ఈ రక్తదానం శిబిరంలో దాదాపు 47 మంది యువత రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మోటివేటర్ భాస్కర్ రావు మాట్లాడుతూ, కరోనా విపత్కర పరిస్థితుల్లో రెడ్ క్రాస్ నందు రక్త నిల్వలు లేక తాలసీమియా పిల్లలకు సరైన రక్తం అందించలేకపోతున్నాం. అటువంటి విపత్కర పరిస్థితుల్లో విశ్వభారతి సేవా సంస్థ ముందుకు వచ్చి రక్తదాతల ద్వారా రక్తదానం చేపించి తాలసీమియా పిల్లలకు ప్రాణదానం చేసిన సంస్థ అధ్యక్షుడు నర్రావుల పుల్లారెడ్డిని, అదేవిధంగా విశ్వభారతి సేవా సంస్థ ప్రతినిధులను రెడ్ క్రాస్ తరపున ప్రత్యేకంగా అభినందిస్తున్నామని వారు తెలిపారు. నర్రావుల పుల్లారెడ్డి, నేను విశ్వభారతి సేవా సంస్థ ప్రెసిడెంట్ని. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వభారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో దొత్తులూరులోని స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ నందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో దాదాపు 47 మంది యువకులు పాల్గొని, యువతీ యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా తలసీమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి, ప్రాణాలతో పోరాడుతున్నటువంటి తలసీమియా పిల్లలకి రక్తం అందించాలని ఉద్దేశంతో నేడు ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా కరోనా విపత్కర పరిస్థితుల్లో సరైన వ్యాక్సిన్ వేయించుకున్నటువంటి యువతీ యువకులందరూ కూడా రక్తం ఇవ్వకపోవడంతో బ్లడ్ బ్యాంక్ నందు రక్త నిల్వలు కూడా పూర్తిగా లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఇవ్వాలన్నా, ఎవరికైనా అందించాలన్నా కుదరనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనితో నేడు రక్తదాన శిబిరం నిర్వహించి దాదాపు 47 మంది యువతీ యువకుల ద్వారా రక్తం సేకరించి రెడ్ క్రాస్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువతీ యువకులందరూ కూడా ప్రత్యేకంగా విశ్వభారతి సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.